బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 క్లైమాక్స్ కి ఎంట్రీ అయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ వీక్ మరో వారమే ఉండడంతో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. కౌశల్, గీత, తనీష్ సామ్రాట్ల మధ్య గెలుపు దోబూచులాడుతుంది. కౌశల్ పట్ల ఆడియన్స్ లో అభిమానం రెట్టింపు అవుతుంది. కానీ బిగ్ బాస్ ఇంట్లో మాత్రం కౌశల్ కి వ్యతిరేకంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు గత కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కౌశల్ ని ప్రత్యేకంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది. హౌస్ లో కొన్ని రోజులు ఉంటే విన్నర్ ఎవరో తేలిపోతుందనే నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుంచి కౌశల్ ని బయటికి పంపించడం సంచలనంగా మారుతుంది. కౌశల్, మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందంటూ బిగ్ బాస్ ఆదేశించగా కౌశల్ ఎంతో ఆతృతతో వెళ్లిపోవడం కలకలం రేపుతుంది. అయితే దీనికి అంతటికీ కారణం అభిమానులనే తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ ఇంట్లో ఇన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. హౌస్మేట్స్ అందరూ కౌశల్ ని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ నాని ఇప్పటికిప్పుడు టోన్ మార్చేశాడని, కౌశల్ ని మాత్రమే ఇరకాటంలో పడేసే విధంగా మాట్లాడుతున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. కౌశల్ కి బ్యాడ్ ఇమేజ్ వచ్చేలా పరిణామాలతో తీవ్ర ఆవేదనకు చెందిన ఒక అభిమాని కౌశల్ కోసం నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఆ యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్క చేయకుండా కౌశల్ కోసం 4 రోజులుగా నిద్రాహారాలు మానేసి దీక్షలో కూర్చున్నాడట. దాంతో అతడి పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ పాలయ్యాడు. కొడుకు పరిస్థితి చూసి అతడి తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోయారట. ఆ అభిమాని కౌశల్ అంటూ నిద్రలో కూడా కలవరిస్తుండడంతో డాక్టర్లు ఇది ఒక ప్రత్యేకమైన కేసును గుర్తించారు. ఎంత చికిత్స చేసినా మార్పు రాకపోవడంతో ఇక కౌశల్ వచ్చి కళ్ళెదుట నిలిస్తే కానీ అతడు కోలుకునే అవకాశాలు లేవని చెప్పడంతో అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. డాక్టర్ల సలహా మేరకు వారిని నేరుగా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వెళ్ళి నిర్వాహకులతో తమ కొడుకు పరిస్థితిని వివరించగా ఇది ఒకరి జీవితానికి సంబంధించిన సమస్య కావడంతో దీనిపై బిగ్ బాస్ టీం వెంటనే స్పందించి కౌశల్కి సమాచారం అందించారట. ఓ అభిమాని తన కోసం ఎంత పని చేశాడంటూ ఆందోళన చెందిన కౌశల్ వెంటనే తనను బయటికి పంపించాలని విజ్ఞప్తి చేయగా బిగ్ బాస్ నిర్వాహకులు అందుకు అంగీకారం తెలిపారట. ఈ కారణంగానే కౌశల్ ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అభిమానిని పరామర్శించగా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆ కుర్రాడు ఎంతో సంతోషంగా లేచి కూర్చున్నాడు. అనంతరం ఆ అభిమానితో మాట్లాడుతూ తన కోసం ఇలాంటి పనులు చేయొద్దని, ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే తనకు సంతోషంగా ఉంటుందని చెప్పాడట కౌశల్. కాసేపు అక్కడే ఉండి అభిమాని ముఖంలో వెలుగు చూసిన కౌశల్ ప్రత్యేక వాహనంలో తిరిగి బిగ్ బాస్ కు చేరుకున్నట్లు సమాచారం. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ.